వాళ్ళకి చాలా బలంగా సమాధానం చెప్తున్న అప్పుడు దాకా సహనం పాటించు. ఎప్పుడు కూడా రోడ్ల మీద నాతో సహా ఇక్కడున్న కార్మికులతో సహా జన సైనికులతో సహా ఆడపడుచులు మహిళలతో సహా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు, వారి గళం విప్పారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు అంటే ప్రభుత్వం విఫలం చెందిందని అర్థం, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అది అర్థం చేసుకోవాలి. ఎవరికి సరదా? బలినవాడ కార్మికులకి సరదానా? అరే 6 నెలలు కూడా గడవలేదు, ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయా మనకి రోడ్ల మీదకి రావడానికి? అడుగు తీసి అడుగేయాలంటే ఊపిరి ఆగిపోయేంత ఒత్తిడి ఉంటుంది నాకు. సరదానా రోడ్ల మీదకి రావడానికి? నాకు నన్ను విమర్శించే నాయకుల్లాగా నాకు 1000 కోట్లు లేవు, 1000 ఎకరాలు లేవు. ఎవడికి దమ్ము ఉంది, ఎవడికి దయ ఉంది? ఒక పార్టీ పెట్టి మాట్లాడమని చెప్పండి ఒక్కొక్కండి. పార్టీని నడపడం అంటే ఆషామాషి అనుకుంటున్నారా? నేను పార్టీని నడపడానికి 1000 కోట్లు అవసరం లేదు. నేను కూర్చునేదల్లా ఒక భావని పట్టుకొని, ఒక భావజాలాన్ని పట్టుకొని చచ్చిపోయే వరకు నువ్వు నిలబడగలవా, ప్రయాణించగలవా? అదే కావాలి. ఇటు మాట్లాడే విమర్శలు వైసీపీ నాయకులకి సభాముఖంగా చెప్తున్నాను. 2014న మీకెవరికి ధైర్యం లేదు, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణలో నడిబొడ్డులో కూర్చొని మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడుంది? మాట్లాడే రోజున మాట్లాడితే తెలంగాణ అన్నదమ్ముల మనలు పొందాం. అందుకనే ఈ రోజున ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వచ్చి బాధని గోడ వెళ్ళించుకుంటే తిరిగి వాళ్ళకు కూడా అన్నగా అనపడం. ఒక వాదనని మాట్లాడితే, ప్రజల కష్టాలను అర్థం చేసుకొని సంపూర్ణంగా మాట్లాడితే అందరి మనల్ని పొందుతాం. ఇంత కష్టం నాకేం సరదాలు కాదు, అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు, డబ్బుల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు. అరే సినిమాలు చేసి కోట్లు వదులుకున్నవాడిని, సినిమాలు చేసి వదులుకున్నవాడిని. ఈ రోజున ఇక్కడ మనందరం గుమిగూడింది, ఇంతమంది కలిసికట్టుగా వచ్చింది. ఇన్ని కిలోమీటర్లు నేను నడుద్దామని ప్రయత్నిస్తే మీ ప్రేమ అడుగు ముందుకేని వాళ్ళు, మీ ప్రేమ తీసుకెళ్ళి నన్ను బండిలో కూర్చోబెట్టి మీ ప్రేమ రథంలో తీసుకొచ్చారు నన్ను ఇక్కడ నడవండి. మీరు అలాంటి ముందుగా అత్యంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మీటింగ్ని సహకరించిన ముందుగా విశాఖపట్నం జనసేన పార్టీ నాయకులకి, జనసేన నాయకులందరికీ, అన్నిటికంటే అందరికంటే మా అన్నదమ్ములకైన జన సైనికులకి, మా అక్క చెల్లెలైన మా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మనం ఇక్కడ ఈ సమస్యకి ఇక్కడ వచ్చి కూర్చుంది, ఇప్పుడే నాకు ఆ రాజా గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా ఆవేదన కలిగింది. ఇప్పుడు దాకా 10 మంది చనిపోయారు అనుకున్నాను, 36 మంది చనిపోయారంటే నాకు నిజంగా చాలా ఆవేదన అనిపించింది, కలిసి వేసింది. ప్రభుత్వాలు ఉన్నవి ప్రజలను సంరక్షించడానికి, సమస్యలు వస్తే వినడానికి. ఇది ఈ రోజున ఇంత కష్ట నష్టాల మధ్యలో, ఒడిదుడుకుల మధ్యలో కూడా ఎందుకు ఈ రోజున నిలబడి ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇంతమంది మాజీ మంత్రులు కానీ, మాజీ నాయకు
నాయకులు గాని ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు అభివృద్ధి ఆగిపోతుంది. ఇసుక అనేది మన ఇసుక అనేది అర్థం చేసుకోవాలంటే అభివృద్ధి ఆగిపోతుందని అర్థం. ఈ రోజున మాట్లాడే ప్రతి వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కరు విమర్శిస్తా ఉన్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.